నమస్తే అందరికీ. ఫిబ్రవరి 22న ప్రపంచ ఆలోచన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. అసలు ఈ ప్రపంచ ఆలోచన దినోత్సవం అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నిజానికి ఆలోచన దినోత్సవం అని దీన్ని పిలుస్తారు. ఇది ఏటా ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా అన్ని గర్ల్ స్కౌట్స్, గర్ల్ గైడ్స్ మరియు ఇతర అమ్మాయి సమూహాలచే జరుపుకుంటారట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి సోదరులు మరియు సోదరీమణుల గురించి ఆలోచించడం, వారి ఆందోళనలను పరిష్కరించడం మరియు మార్గదర్శకత్వం యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడం కోసం ఈ రోజును జరుపుకుంటారు. అసలు దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 1926లో యునైటెడ్ స్టేట్స్ క్యాంప్ ఎడిత్ మాసీ గర్ల్ స్కౌట్స్లో జరిగిన 4వ గర్ల్ స్కౌట్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో గర్ల్ గైడ్స్ మరియు గర్ల్ స్కౌట్స్ ఆలోచించే ప్రత్యేక అంతర్జాతీయ దినోత్సవం ఆవశ్యకతను కాన్ఫరెన్స్ ప్రతినిధులు హైలైట్ చేశారు. గర్ల్ గైడింగ్ మరియు గర్ల్ స్కౌటింగ్ ప్రపంచవ్యాప్త వ్యాప్తి గురించి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని గర్ల్ గైడ్లు మరియు గర్ల్ స్కౌట్ల గురించి వారికి, వారి సోదరీమణులకు ధన్యవాదాలు మరియు ప్రశంసలు. బాయ్ స్కౌట్ ఉద్యమాన్ని స్థాపించిన లార్డ్ బాడెన్ పావెల్ మరియు అతని భార్య మరియు వరల్డ్ చీఫ్ గైడ్ లేడీ ఓవెన్ బాడెన్ పావెల్ ఇద్దరి పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 22న ఈరోజు అని ప్రతినిధులు నిర్ణయించారు. 1999లో ఐర్లాండ్లో జరిగిన 30వ ప్రపంచ కాన్ఫరెన్స్లో ఈ ప్రత్యేక దినోత్సవం యొక్క ప్రపంచ అంశాన్ని నొక్కి చెప్పడానికి పేరు ఆలోచన దినోత్సవం నుండి ప్రపంచ ఆలోచన దినోత్సవంగా మార్చబడింది. ఇది ప్రపంచ ఆలోచన దినోత్సవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.